నమస్తే అండి, విఐసిటీకి స్వాగతం. ఈ రోజున ఒరాకిల్ క్లౌడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్కి సంబంధించిన టాపిక్ గురించి డిస్కషన్ చేద్దామండి. దానికన్నా ముందు మీకు కొత్త యూజర్ అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అంత పసేదండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఒరాకిల్ క్లౌడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి సంబంధించిన టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం. అండ్ ఒక మంచి వెబ్సైట్తో మీ దగ్గర రావడం జరిగింది. సో ఆ వెబ్సైట్ డీటెయిల్స్ ఏంటిది అండ్ వెబ్సైట్ రేటింగ్ ఎలా ఉంది? ఆ వెబ్సైట్లో 130,000 కోర్సెస్ ఉన్నాయి. 35 మిలియన్ స్టూడెంట్స్ ఇప్పటివరకు ఆ వెబ్సైట్లో రిజిస్టర్ కావడం జరిగింది. అండ్ మనకి లోపలికి వెళ్ళాక ఎలా సైన్అప్ కావాలి, కొన్ని పేమెంట్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ఎలా చూడాలి, అండ్ మనం కొన్ని లెవెల్ అని చెప్పేసి లాంగ్వేజ్ అండ్ ప్రైజెస్ గురించి ఇవన్నీ వేరియేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ ఎలా చూడాలి ఏంటి అని చెప్పేసి క్లారిటీగా మీకు చూపించడం జరుగుతుంది. అండ్ మనకి కొన్ని వీడియోస్కి ప్రతి ఒక్క రేటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ వీడియోస్ ఎందరు స్టూడెంట్స్ వింటున్నారు, ఆ లోపలికి వెళ్ళాక ఆ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు, రేటింగ్ ఎలా ఉంది ఏంటిది అని చెప్పేసి క్లారిటీగా మీకు చూపించడం జరుగుతుంది. వీళ్ళకి అఫీషియల్ యాప్ ఉంది, యాప్లో మనం రేటింగ్లో చూద్దాం ఎలా ఉంది, రేటింగ్ ఏంటిది అని చెప్పేసి. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి అయితే క్లారిటీగా చూద్దాం. ఆ వెబ్సైట్ ఏంటిది, ఆ వెబ్సైట్ ఎలా చూడాలి ఏంటిది అని చెప్పేసి ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. అండ్ మనం ఇవాళ తీసుకున్న టాపిక్ గురించి మనం మంచిగా క్లియర్గా ఒకసారి డిస్కషన్ చేద్దాం. అండ్ మనం ఇవాళ తీసుకున్న టాపిక్ గురించి కాకుండా మనకి 130,000 కోర్సెస్ ఉన్నాయి. సో ఆ 130,000 కోర్సెస్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా మనం అయితే చూసిస్తే మనకు ఒక ఒపీనియన్ వస్తుంది ఆ వెబ్సైట్ గురించి. దెన్ మీరు మీకు కావాల్సిన టాపిక్ గురించి మీరు ఒకసారి సర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లో మీకు 100% అయితే బెస్ట్ అని చెప్పేసి అయితే క్లారిటీ చెప్పచ్చు. కంపేర్ టు హైదరాబాద్తో మనం కంపేర్ చేసుకుంటే చాలా చీప్ ప్రైస్తో మనకి కొన్ని వీడియోస్ దొరకటం అయితే జరుగుతుంది. సో అవన్నీ ఎలా ఏంటిది అని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లారిటీగా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళేసి చూసేద్దామా? సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు క్రోమ్ ఓపెన్ చేసి యుడిమీ అని చెప్పేసి టైప్ చేస్తే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి, సో ఈ విధంగా మనకి udemy.com అని చెప్పేసి కనబడుతుంది. ఒకసారి అయితే అక్కడ చూడండి, మనకి 130,000 కోర్సెస్, 35 మిలియన్ స్టూడెంట్స్ ఇప్పటివరకు రిజిస్టర్ కావడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి వాళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీకు స్టార్టింగే చెప్పాను కదా, ఒకసారి అయితే మనం తీసుకున్న టాపిక్ గురించి కాకుండా ఒకసారి అయితే జనరల్గా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి క్లారిటీ చూద్దాం. సో పైథాన్కి సంబంధించిన ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, ఎక్సెల్ కానీ, వెబ్ డెవలప్మెంట్, జావా స్క్రిప్ట్ అని చెప్పేసి, డాటా సైన్స్ అని చెప్పేసి వెబ్ డెవలప్మెంట్కి సంబంధించిన వీడియోస్ చూడండి. రేటింగ్తో సహా ప్రైస్, రేటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనకి క్లారిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని వీడియోస్ అయితే మనకి క్లారిటీగా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నా. సో మీకు ఒక ఒపీనియన్ రావాలని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్ గురించి. అండ్ మనకి ఇట్లా చూసుకుంటూ పోతే మనకి 130,000 కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. దానికన్నా ముందు ఒకసారి అయితే రేటింగ్ ఎలా ఉంది ఏంటి ఈ వెబ్సైట్ అనేది క్లారిటీగా ఒకసారి మనం చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఒకసారి ప్లేస్టోర్కి వచ్చేసి యుడిమీ అని చెప్పేసి టైప్ చేస్తే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా కనబడుతుందండి. సో రేటింగ్ చూడండి, ఇక్కడ 4.4 రేటింగ్, 11 MB సైజ్. నెక్స్ట్ వచ్చరికి 10 మిలియన్ స్టూడెంట్స్ ఇప్పటివరకు వాళ్ళ వెబ్సైట్ని మా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది, యూజ్ చేస్తున్నారని చెప్పేసి మన ప్లేస్టోర్లో రేటింగ్ అనేది ఇక్కడ చూపించడం జరిగిందండి. సో మీకు ఒక ఒపీనియన్ వచ్చింది రేటింగ్తో సహా. సో ఒకసారి అయితే వాళ్ళ వెబ్సైట్కి సైన్అప్ అయిపోయి మనం క్లారిటీగా చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ ఒకసారి క్రోమ్కి వచ్చేసి యుడిమీ అని చెప్పేసి టైప్ చేసాం కదా. సో ఈ 3 డాషెస్ని మీరు క్లిక్ చేయండి, క్లిక్ చేశాకనే సైన్అప్ పేజ్ కావడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేశాకనే వెంటనే మనకి ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఈ యొక్క 3 మనం చాలండి, మనం ఫిల్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో నేను ఆల్రెడీ సైన్అప్ కావడం జరిగింది, నేను లాగిన్ అయ్యి నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. సో ఫ్రెండ్స్, మనం వాళ్ళ వెబ్సైట్లో సైన్అప్ కావడం జరిగింది. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామండి. 3 డాషెస్ని మళ్ళీ ఒకసారి మీరు క్లిక్ చేశారంటే వెంటనే హాయ్ అభిషేక్ విక్రమ్ అని ఎలా వచ్చిందో అట్లా మీ పేరుతో ఇక్కడ రావడం జరిగింది. సో దాంతో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు వాళ్ళ వెబ్సైట్లోకి అయితే మీరు సైన్అప్ అయిపోయారు అని చెప్పేసి. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ సర్చ్లోకి వచ్చేసి మనం ఇవాళ తీసుకున్న టాపిక్ గురించి నేను ఆల్రెడీ కాపీ చేశాను. సో నన్ను పేస్ట్ చేసేసి సర్చ్లోకి వచ్చేసి ఇక్కడ నేను క్లిక్ చేస్తే దానికి సంబంధించిన రిజల్ట్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. udemy.com అంటే ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏంటిది అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ మనకైతే క్లారిటీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 10,000 రిజల్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బేసిక్గా 10,000 రిజల్ట్ అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్కి సంబంధించిన టాపిక్స్ మొత్తం, అంటే అందులో జావా కావచ్చు, లేకపోతే ఒరాకిల్ కావచ్చు, ఎస్క్యూఎల్ కావచ్చు, అట్లా దేనికైనా సంబంధించిన మొత్తం ఇంటర్వ్యూ క్వశ్చన్కి సంబంధించిన 10,000 వీడియోస్ అవి ఉన్నాయి. ఒరాకిల్కి సంబంధించిన వీడియోస్ అయితే కొన్నే
ఉంటాయండి. సో కానీ మనకి బేసిక్గా కొన్ని ఆ కొన్ని ఉన్నాయి ఏంటి అనేది మనకి స్టార్టింగ్లో మనకి క్లారిటీగా క్లియర్గా కనపడటం జరుగుతుంది. సో విత్ రేటింగ్తో సహా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి అయితే రేటింగ్ చూడండి అన్నిటివి, 4.2, 4, 4.4, 4, 3.7, 3.4, 4, ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క దానికి రేటింగ్ ఉంటుంది. అండ్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 700 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది. సో దాన్ని ఒక్కటే ఓపెన్ చేసి, అసలు ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు, యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది, అండ్ మనకి ఎంత స్టూడెంట్స్ విన్నారు ఏంటి అనేది మనం ఒకసారి క్లారిటీగా చూద్దాం. సో యాజ్ పర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం పైన ఉన్న వీడియోని నేను నా ఛానల్లో ప్లే చేసానికి అవకాశం లేక సో నేను స్కిప్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఇప్పటికి 3543 స్టూడెంట్స్ అంటే పర్చేజ్ చేయడం జరిగింది, యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి క్లారిటీ చెప్పడం జరుగుతుంది. 10th month 2020 అంటే రీసెంట్గా ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది లాస్ట్ మంత్లో. అండ్ 4.2 రేటింగ్, అండ్ మీకు 3540 స్టూడెంట్స్ పవర్కి మనకి క్లారిటీగా ఇక్కడ అంటే ఎంత రీసెంట్గా ఎంత వర్తబుల్ అయితే ఎంత స్టూడెంట్స్ ఉన్నారో మీకు తెలిసిపోయి ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసరికి 1280 రూపీస్, 45% ఆఫ్తో 700కి మనకి వస్తుందండి. సో ఎలా పర్చేజ్ చేయాలి, పేమెంట్ గేట్వే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి అయితే మీకు క్లారిటీ చూపిస్తాను. సో బై నౌ అని చెప్పేసి మీరు క్లిక్ చేశారనుకునే వెంటనే మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ కావడం జరుగుతుంది. సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, పేపాల్ ఈ యొక్క 3 ఆప్షన్స్ మనం క్లియర్ చేస్తే వెంటనే మనం దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం మనం తీసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు క్లారిటీగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఒక విషయంలో ఇప్పుడు క్లారిటీగా నేను చెప్పాలి, ఇక్కడ ఒక్కసారి మనం మళ్ళా బ్యాక్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో అని చెప్పాను కదా ఫ్రీ వీడియోస్ ఉంటే ఫ్రీ వీడియోస్ ఎట్లా తీసుకోవాలి ఏంటిది అని చెప్పేసి. సో మన ఇందాక 10,000 రిజల్ట్ అని చెప్పేసి ఉంది చూసారు కాబట్టి ఆ ప్లేస్కి వచ్చేసి అక్కడ చిన్న ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేస్తే వెంటనే దానికి సంబంధించిన ఫ్రీ వీడియోస్ ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది చూసారు కదా, దాన్ని క్లిక్ చేశాకనే దానికి సంబంధించిన ఫ్రీ వీడియోస్ మొత్తం మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, లెవెల్, లాంగ్వేజ్, ప్రైస్ గురించి. సో ప్రైస్ దగ్గర వచ్చినప్పుడు ఫ్రీ వీడియోస్ ఉంటాయి, సో ఆ ఫ్రీ వీడియోస్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీ లెవెల్ సారీ లెవెల్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్పేసి ఇట్లా లెవెల్స్ ప్రొవైడ్ చేశారండి. బేసిక్గా స్టూడెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని అంటూ, ఎందుకంటే బేసిక్ లెవెల్ కంప్లీట్ చేశాక ఇంటర్మీడియట్ లెవెల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి దానికి పేమెంట్ అనేది కరెక్ట్గా క్లియర్ చేసేసానికి ఇక్కడ మనీ అనేది సేవ్ అయితే టైం అనేది సేవ్ అయితే ఇంకోసం అని చెప్పేసి udemy.comలో మనకి ఈ యొక్క లెవెల్ అని చెప్పేసి తయారు చేయడం జరిగిందండి. అండ్ మనకి లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవాలి, ఇంగ్లీష్ కాకుండా మీకు ఇంకేదైనా లాంగ్వేజెస్ ఏమైనా వస్తే ఆ లాంగ్వేజెస్లో మనం వీడియో వినొచ్చు. అండ్ పేడ్ వీడియోస్ 10,000 ఉన్నాయని చెప్పాను, ఫ్రీ వీడియోస్ వచ్చరికి 1125 ఉన్నాయండి. సో దాన్ని క్లిక్ చేసి కింద జస్ట్ మీరు డన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం మనకి డిస్ప్లే కావడం అవుతుంది. చూడండి 1125 రిజల్ట్ మనకి మొత్తం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇవన్నీ ఫ్రీ వీడియోస్ అండి, ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి చూసారు కాబట్టి. సో ప్రతి ఒక్క ఫ్రీ ఇస్తున్న వీడియోకి రేటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది udemy.com వాళ్ళు. చూడండి 4.3, 4.4, 4.4, 4.4, 4.4, 4.2, 4.9, 4.2. సో ఇట్లా ప్రతి ఒక్క వీడియోకి రేటింగ్ అనేది ప్రొవైడ్ చేసి udemy.com వాళ్ళు మనకి చాలా ఇక్కడ మీరు ఫ్రీ ఇస్తున్న వీడియోకి ప్రతి ఒక్క దానికి మంచి రేటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే మీకు ఒక ఎందుకు మంచి రేటింగ్ ఉంది అని చెప్పేసి క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే, జనరల్గా ఇట్లాంటివి అన్నీ ఫ్రీగా నేర్చుకొని నెక్స్ట్ ఇంకా కొంచెం హయ్యర్గా నేర్చుకుంటాం కోసం అండి పేమెంట్ క్లియర్ చేసి నేర్చుకోవడం జరుగుతుంది. సో అందుకే దానికి రేటింగ్ అనేది ఎక్కువ ఉండటం జరుగుతుందండి. సో మీకు ఈ యొక్క వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా మీరు ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఒక ఇదైతే ప్లస్ పాయింట్ అనేది అయితే క్లారిటీ చెప్పొచ్చు మీ కెరియర్ ప్లస్ చేసుకోవడానికి. సో ఫైనల్గా ఇదేనండి, ఒకసారి తప్పకుండా అందరు ట్రై చేయండి. మీకు ఒక మంచి ప్లేస్ పాయింట్ అనేది udemy.com వాళ్ళు అయితే మనకి ఒక యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అనేది క్లియర్గా చెప్పడం ద్వారా జరుగుతుంది. సో ఫైనలీ వీడియో మొత్తం చూసారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అండ్ మనకి ఒరాకిల్ క్లౌడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి సంబంధించిన టాపిక్ గురించి పూర్తి వీడియోస్ udemy.com వాళ్ళ దగ్గర ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లారిటీగా చూపించడం జరిగింది. సో మీరు అంటే మీకు సంబంధించిన టాపిక్స్లో మీరు ఒకసారి వాళ్ళ వెబ్సైట్లు సైన్అప్ అయిపోయి మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయని చెప్పేసి అయితే క్లారిటీగా చెప్పగలను. అండ్ మంచి క్వాలిటీ అయినా వర్తబుల్ అయిన వెబ్సైట్ అనేది క్లారిటీగా చెప్పొచ్చండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు కావాల్సిన టాపిక్ గురి ఉందా లేదా అని చెప్పేసి. అండ్
మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి అనుకున్నా కానీ, లేకపోతే ఏదైనా మంచి వెబ్సైట్ గురించి కావాలనుకున్నా కానీ కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో 100% మీకు ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ దాని గురించి డీటెయిల్స్ కూడా మీకు మంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే ఏదైనా టాపిక్ గురించి, సో మీరు ఆ టాపిక్ ఏదో చెప్తే నేను నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి అయితే వీడియో నచ్చిందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మీరు ఇంకా ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేస్తే సో మీకు నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేశాకనే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.